హలో అండి, వెల్కమ్ టు రామరత్నం లాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాము. ఇప్పుడైతే ఇది ఒక మంచి వీడియో. మనకి త్వరలో శ్రావణ మాసం రాబోతుంది కదా. ఈ శ్రావణ మాసంలో శనివారాలు ఏ రకంగా చేసుకోవాలి, ఈ శ్రావణ శనివారాల యొక్క ప్రత్యేకత ఏంటి, మరియు ఏ పూజ చేస్తే మంచిది అని నేను వివరాలన్నీ తెలియచేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అసలు శ్రావణ మాసం అంటేనే శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని మనము శ్రావణ మాసం అని అంటాము. అయితే విష్ణుమూర్తి కలియుగములో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో, అంటే పూర్ణ రూపాలుగా కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడని చెప్తారు. అలాంటి రూపాలలో అర్చామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు, అంటే శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు మనకు. ఆయన నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఆయన జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము కావడం మరో విశేషం. కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో శ్రవణ నక్షత్రము రోజులలో శ్రీ వెంకటేశ్వరుడిని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాలని, అలాగే వెంకటేశ్వర స్వామి వెంగమాంబ హారతి అని, అలాగే 7 శనివారాల వ్రతమని, ఇలాంటివన్నీ ఉపవాసాలు ఆచారాలు అన్నీ మనకైతే తెలిసాయన్నమాట. అయితే ఈ శ్రావణ శనివారాలు, ఈ మాసంలో వచ్చే శనివారాలలో మన ఇంటి ఇలవేల్పును కూడా పూజించుకుంటే సర్వశుభాలను కలుగుతాయి. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా, అంటే ఈ శ్రావణ మాసంలోన 4 శనివారాలు కానీ 5 శనివారాలు కానీ పడతాయి కదా, అన్నీ కుదరకపోయినా కనీసం 1 శనివారమైనా శ్రావణ మాసంలో పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. ముఖ్యంగా కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన అత్యంత శక్తివంతము. ఈ శనివారాలలో స్వామికి మనము పాయసము, రవ్వ కేసరి వంటి తీపి పదార్థాలు ప్రసాదంగా సమర్పిస్తే చాలా మంచిది. అలాగే పిండి దీపాలతో స్వామిని ఆరాధించడము, ఉపవాసం ఉండడం వంటివి ప్రత్యేక పూజల వల్ల మనమైతే విశేష ఫలితాలను అయితే పొందవచ్చు. చాలామంది అయితే సంతానం లేని వారు సంతానం కోసము, అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు కూడా తమ కోరిన కోరికలు తీరడానికి ఏడుకొండలవాడికి మొక్కుకొనే ఆచారం అయితే మనకు ఉంది. మన కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడే కనుక మనము చిన్న బాగా కష్టం వచ్చినా బాధ వచ్చినా స్వామికి మొక్కుకొని, స్వామి నీ తిరుపతి వస్తాము, మెట్లు ఎక్కుతాము, ఇలా దండం పెట్టుకుంటారనమాట. అంటే తమ కోరిక తీరిన తర్వాత చక్కగా ఆ స్వామిని దర్శనం చేసుకుంటారు. అలాగే పిల్లలతో శ్రావణ మాసంలో గోవిందము, అంటే చిన్న ఇత్తడి లేదా రాగి పాత్ర చెంబు పెట్టి 3 లేదా 5 ఇళ్ళు దగ్గర గోవింద గోవింద అనుకుంటూ దక్షిణ అదే జోగి దండడం అంటారు కదా, తీసుకువచ్చి ఆ బియ్యంతో స్వామికి తీయని ప్రసాదం చేసి అందరికీ పంచడము, తాము స్వీకరించడము ఆనవైతే అనమాట. ఇలా 3 లేదా 5 సంవత్సరాలు పాటిస్తారంటే ఇలా ఆయా ప్రాంతాలలో అనేక ఆచారాలు ఉంటాయి. ఏ ప్రాంతపు ఆచారాలను బట్టి ఆ ప్రాంతం వాళ్ళు వెంకటేశ్వర స్వామికి అయితే కోరిక అయితే తీరిన తర్వాత మొక్కులు అయితే తీర్చుకుంటారు. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల శని బాధలు, ఈతి బాధలు పోతాయి. అంతేకాకుండా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరుతాయని చెప్తారు. అందుకని ఈ శ్రావణ మాసంలో మనము వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం కూడా మొదలు పెట్టుకోవచ్చు. అలాగే మనము వెంగమాంబ హారతి 41 రోజులు చేసుకుంటే చాలా మంచిది. అలాగే గోమాతను పూజ చేసుకున్నా చాలా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ప్రీతి అనమాట. మనం 7 శనివారాలు వ్రతం చేసుకుని 7 పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసంలోన ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు మనము పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి మనము చేస్తే మన కోరిన కోరికలు ఈత బాధలు అవి తీరిపోతాయి. తప్పకుండా 7 కొండలు వాడు మన మొర అయితే ఆలకించి మనం ఏది అడిగితే అది స్వామి తప్పకుండా ఇస్తారు. అందులోకి శ్రావణ మాసం పరమ పవిత్ర మైనది, ప్రత్యేకమైనది కూడా శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మనము ఈ శనివారాలలో వెంకటేశ్వర స్వామికి ఏ రకంగా పూజ చేసుకున్నా కూడా చాలా చాలా విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది. అలాగే మనము ఈ శ్రావణ మాసంలో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా మంచిదే. అలాగే మనం 7 శనివారాలు చేస్తామని మొక్కుకొని ముడుపు కట్టుకొని ఆ ముడుపు తీసుకెళ్ళి స్వామివారి హుండీలో మన కోరిన కోరిక తీరిన తర్వాత అయితే వేయాలి. తప్పకుండా మనము గోపూజ అయితే చేసుకోవాలి.
శ్రావణ మాసంలోనే వెంకటేశ్వర శ్రావణ శనివారాలలో వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు తప్పకుండా మనము గోమాతకి అయితే పూజ చేయాలి. మనకి అవైలబుల్గా ఉంటే గోమాత దగ్గరికి వస్తే ఇంటి దగ్గరికి మనకి దగ్గరలోనే ఎక్కడైనా గోశాలలు ఉంటే వెళ్ళి వాటికి కావలసిన ఆహార పదార్థాలు ఆహార ధాన్యాలు అవి పెడితే చాలా చాలా మంచిది. లేదు సిటీస్లోన గోవులు కనిపించవు కదా, వెండిదైనా ఇత్తడిదైనా రాగిదైనా గోమాతను తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. గోమాత 5 లక్ష్మీ రూపాలలో మనకి దర్శనమిస్తుంది. అందుకని వెంకటేశ్వర స్వామి హృదయంలోను కూడా లక్ష్మీదేవి ఉంటుంది కనుక మనము ఈ శ్రావణ శనివారాలలో వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనవన్నీ చేసుకుంటే మనకి ప్రీతికరమైనవన్నీ తప్పకుండా వెంకటేశ్వర స్వామి అయితే మన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుస్తారు. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి, అలాగే అన్నమాచారి కీర్తనలు ఉంటాయి, మంగళహారతులు ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ శ్రావణ మాసంలో శనివారాల పూజ వెంకటేశ్వర స్వామికి, అలాగే పానకము, వడపప్పు, పిండి దీపాలు, పళ్ళు అన్ని నైవేద్యాలుగా పెట్టి స్వామికి మనస్ఫూర్తిగా మనసారా మన కోరిక చెప్పుకొని దండం పెట్టుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం, అలాగే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనకు సిద్ధిస్తాయి. వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడు అంటారు, అలాగే ఆపద ముక్కుల వాడు అని కూడా అంటారు. అలాగే వెంకటేశ్వర గానామృతం అని ఉంటుంది, అప్పల బాలరత్నం అని ఆమె రచించారనమాట. అది చదివితే చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ప్లేలిస్ట్లోన వెంకటేశ్వర గానామృతం అని ఉంటుంది, వీలుంటే ఒకసారి అయితే అది వినండి. నేను నెక్స్ట్ వెంకటేశ్వర గానామృతము లైన్గా అన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గానామృతం వింటుంటే, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీకు అవసరమైతే ఇంకే వీడియో పోస్ట్ చేయమని అవసరమైతే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తప్పకుండా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నాకు ఎంకరేజ్ చేసినట్టు కూడా అవుతుంది. తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే శ్రావణ మాసంలోనే శనివారాల వ్రతాలన్నీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.